వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు పట్టినటువంటి దరిద్రం పోవాలి అని అంటే నరక చతుర్దశి రోజున స్నానం ఎలా చేయాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం నరక చతుర్దశి రోజున ఎవరైనా సరే తప్పనిసరిగా ఒంటి నిండా నువ్వెలను నిన్ను రాసుకుని తలకు నువ్వెలను నిన్ను రాసుకుని ఆ తర్వాత వంటినిండా నిండా పిండితో దిద్దుకుంటూ అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి అలా కనుక ఆచరించినట్లయితే మీకున్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు ప్రధానంగా నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి పూర్వమే తల్లి పిల్లల యొక్క నెత్తి మీద నువ్వెల నూనె రాస్తూ ఒక శ్లోకాన్ని చదువుకోవాలి శ్లోకం గనుక చదివినట్లయితే పిల్లలు దీర్ఘాయుర్దాయంతో ఉంటారు ఆరోగ్యవంతులుగా ఉంటారు పిల్లలకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఆ శ్లోకం ఏమిటనంటే బలిర్ వ్యాసో హనుమాంస విభీషణ ృప పరశురామ్య చిరంజీవి నమ ఇది శ్లోకం నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి పూర్వమే ఇంటిలో నిద్రను లేచి తల్లి పిల్లల యొక్క మాడు మీద నువ్వెల నూనెను రాసి చేతులకు నువ్వెల నూనెను రాసి కాళ్లకు కూడా నువ్వుల నూనెను రాసి అలా నువ్వెల నూనె రాసినప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోవాలి ఈ శ్లోకము ఏం తెలియజేస్తుందంటే అశ్వత్మ బలి చక్రవర్తి వ్యాస భగవానుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు ఈ యొక్క ఏడుగురు పేర్లను చెప్పుకుంటూ ఉన్నాను వాళ్ళలాగా నా బిడ్డ కూడా చిరంజీవిగా ఉండాలి అని చెప్పడమే ఈ యొక్క శ్లోకంలో ఉన్నటువంటి అర్థం శ్లోకం కనుక చదువుకోపోయినప్పటికీ కూడా ఈ యొక్క ఏడు పేర్లు చదువుకున్నా కూడా పిల్లలు దీర్ఘాయుదాయంతో ఉండడం జరుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో తప్పకుండా అభివృద్ధిని సాధించే తిరుగుతారు అదే విధంగా స్నానం చేసేటటువంటి సమయంలో వీలు ఉంటే నరక చదుర్ పర్వదినం రోజున ఇంటిలో ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరేని చెట్ల యొక్క ఆకులను కావచ్చు తొమ్మ చెట్టు కానీ తంగేరు చెట్టు యొక్క ఆకులు కానీ నేలల్లో వేసుకుని ఐదు నిమిషాలు తర్వాత ఆ నీటితో స్నానమాచరించాలి అలా కనుక ఆకులు వేయటం వీలు లేనప్పుడు ఉత్తరేణి యొక్క కొమ్మను ఒకటి తెచ్చుకుని కొమ్మను తల చుట్టూ తిప్పుకొని ఆ తర్వాత స్నానమాచరించాలి ఉత్తరేణి కొమ్మ కూడా అందుబాటులో లేనప్పుడు నరక చతుర్దశీ రోజున స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేసినట్లయితే సంవత్సరం మొత్తము కూడా దరిద్రం పోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్లోకం ఏమిటంటే శీతలో స్టే సమాయుక్త సకంటక దళాన్విత హర పాప మపా మార్గ పాప్యమాన పునర్పున ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే శీతాకాలంలో ఎండాకాలంలో మాకు వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి కంటకములు కష్టాలన్నింటినీ కూడా తొలగింప చేసుకోవటానికి మాకున్నటువంటి పాపాలు అన్ని కూడా తొలగింప చేసుకోవటానికి కొమ్మ కొమ్మరేని కొమ్మను నాలుగు తల చుట్టూ మూడు సార్లు తిప్పుకుంటున్నాను అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఉత్తరేణి కొమ్మ దొరికితే ఉత్తరేణి కొమ్మను తల చుట్టూ తిప్పుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకుని తర్వాత స్నానం ఆచరించండి ఉత్తరేణి కొమ్మ మీకు లభించకపోతే ఉత్తరేణి కొమ్మ లేకపోయినా ఉత్తరాని కొమ్మ ఉన్నట్లుగా భావించుకుని ఈ శ్లోకాన్ని చదువుకొని స్నానం కనుక చేస్తున్నట్లయితే దరిద్రమంతా కూడా తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి